ప్రజలను రైతులను వైద్యులను పారిశుద్ధ్య కార్మికులను పోలీస్ సిబ్బందిని పాత్రికేయుల వారిని ప్రభుత్వం మాదుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట జెడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ 12 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నవీన్ ఇంటి వద్ద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను రైతులను వైద్యులను పారిశుద్ధ్య కార్మికులను పోలీస్ వారిని ప్రెస్ వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ మరియు జగ్గంపేట ముఖ్య నాయకులు ఉదయం 8 గంటల నుండి నిరాహార దీక్షలో కూర్చుని 12 గంటల పాటు దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు చొప్పున 2 నెలలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలని తెలియజేశారు. మూసివేసిన అన్నా క్యాంటీన్ వెంటనే తెరిపించి అబాయికులకు అనాథలకు భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి వనరులకు సమకూర్చాలి. వెహికల్స్ కానీ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా వాళ్ళకి ఆ పీపీఎల్ కానీ ఇటువంటి అన్నీ కూడా వాళ్ళందరికీ ఇచ్చి ఈ విషయంలో ప్రతి గ్రామాన్ని కూడా ఒక మనం ఏ రకంగా అంటే ఒక సోపిడి విధానంలో అంటే ప్రతి ఇంటిని కూడా పరిశీలన చేయాలి, పరిశోధించాలి. ఖచ్చితంగా అందరినీ కూడా అనుమానితులందరికీ కూడా మనం టెస్టులు కూడా చేయించుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రమాదం అనుకుంటున్నాం మనం. తుమ్ము అన్నది జలుబు చేస్తే తుమ్ము వస్తుంది, కామన్గా ఉండేటటువంటి విషయం. ఈ మహమ్మారి కానీ వచ్చి దానివల్ల వచ్చిందంటే మళ్ళీ ఎక్స్పోజ్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీని మీద చాలా తీవ్రంగా ఆలోచన చేసి మీరు సాయంత్రం ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టి మీ హెల్త్ మినిస్టర్ తోటో లేకపోతే మీ పౌర సరఫరాల మంత్రి శాఖ తోటో ఇంకో మంత్రి గారితోటో లెక్కలు పట్టికను అప్పచెప్పడం కాదు మన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక సర్వీస్ ఫోటోతోటి ఇవాళ యంత్రాంగాన్ని మనకు ఉన్నటువంటి హెల్త్ యంత్రాంగాన్ని అంతటినీ కూడా దీని మీద ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించి రెవెన్యూ యంత్రం చర్యలు తీసుకున్నట్టయితే ఈ తగ్గడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి.